చూసారా, చిన్న బౌల్లో మట్టి వేసానండి. ఈ మట్టి వేసి చూసారా, మునగ విత్తనాలు మునగ విత్తనాలు నాటి చూపిస్తానండి మీకు. ఈ మునగ విత్తనాలు మనం వేరే విత్తనాలు సొర విత్తనాలలాగా నాటుకోకూడదు. చాలామంది మునగ విత్తనాలు మాకు రావట్లేదు ఆంటీ, వేసిన తర్వాత మొలకలు రావట్లేదు అని ఎంతోమంది, ఇంతకుముందు స్టార్టింగ్ నేను యూట్యూబ్లోకి వచ్చినప్పుడు చాలామంది అడిగారనమాట. అవి మునగ విత్తనము చూడండి, రెండు పక్కల ఒకలాగా ఉంటుంది, మనకు తెలియదు పైన కింద, ఇది కింద ఇది పైన అనేది తెలియదు, సేమ్ ఉంటుంది అన్నమాట. మనం అదే బీరాస్వర వాటికి కొంచెం ములుకుల్లాగా ఉంటుంది, కిందేమో సాఫ్ట్గా ఉంటుంది, మనకు తెలిసిపోద్ది అది పై పక్క గుచ్చుతామన్నమాట. అట్లా కింద నుంచి వేరు వస్తుంది, పైనుంచి మొక్క వస్తుంది, అది తెలుస్తుంది. కానీ ఇది చూడండి, ఇది తెలియదు. చూసారా, ఇది అస్సలు తెలియదు అనమాట. అందుకని ఈ మునగ మొక్కను ఒక్క దాన్ని ఒక పద్ధతిలో పెట్టుకోవాలన్నమాట. ఆ పద్ధతి ఏంటని చూపిస్తున్నాను. అడ్డం చూసారా, పైన కాదు కింద కాదు, అడ్డం పెట్టాలి. అడ్డం ఎట్లా పెట్టాలి అంటే, అడ్డం పెట్టినందువలన మనకి ఇటుపక్క రూట్ ఎటు మొక్క కొమ్మెటు అనేది తెలియదు. అది మొక్క ఎటు నుంచి వచ్చిద్ది, రూట్ ఎటు నుంచి వచ్చిద్ది అనేది తెలియదు అనమాట. అందుకని ఇలా పెట్టినప్పుడు మనం అడ్డం విత్తనం పెట్టినప్పుడు ఒక సైడ్ నుంచి ఇట్లా రూట్ వచ్చేసిద్ది, కిందకి వెళ్ళిపోద్ది. రూట్ వస్తే కిందకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. ఇటు నుంచి మొక్క వచ్చింది అనుకో, ఆటోమేటిక్గా పైకి వచ్చింది. చూసారా, అడ్డం పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అలా పైకి వచ్చేసిద్ది అనమాట, కిందకి దిగదు మొక్క, అలా పైకి వచ్చేసిద్ది. ఇది మాత్రం ఒక్కటి, ఇది మునగ విత్తనం, ఇది ఒక్కటి మాత్రం అట్లా పెట్టుకోవాలి. అడ్డం పెట్టాలి ఇట్లా, తెలియనే తెలియదు. చూసారు కదా, ఈ మునగ విత్తనం కింద ఇటు ఎట్లా పెట్టాలనేది తెలియదు అనమాట. చూసారా, రెండు పక్కలు ఒకేలాగా ఉంటుంది చూడండి. అందుకని మనం ఏం చేయాలంటే, అడ్డం పెట్టుకుంటే ఇట్లా చూడండి, పెడుతున్నాను ఒక హాఫ్ ఇంచ్ కిందకి. చూసారా, అట్లా రెండు పెడుతున్నానండి, జస్ట్ మీకు చూపిద్దామని రెండు విత్తనాలు పెడుతున్నాను. దీంట్లోనే మొలకలు వస్తాయి చూడండి, హాఫ్ ఇంచ్. చూసారా, హాఫ్ ఇంచ్ వెళ్ళిపోయింది. చూసారా, ఇవన్నీ ఎగ్ తొక్కలు, ఇవి ఎప్పుడు వేసినాయో ఎగ్స్. చూసారా, పెంకులు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో. ఇప్పుడు అదేందో మిక్సీ చేసి వేయండి ఎగ్ తొక్కలు అని చెప్తున్నారు, అవసరం లేదండి, మిక్సీలు చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. అలాగే డైరెక్ట్ మనం తొక్కలే మనకి ప్రకృతి లోపల పండు కానీ ఎగ్గులు కానీ ఏదైనా సరే లోపల పదార్థం మనుషులను తినమని ఈ ప్రకృతి మనకి సృష్టించింది. ఆ సృష్టిని మనకి విరుద్ధంగా మనం వ్యవహరిస్తున్నాం, సృష్టికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాం అన్నమాట. ఎందుకు వ్యవహరిస్తున్నాము, తొక్కలు మొక్కలకు కావాలి, లోపల ఉన్న పదార్థం మనం తినాలి, దాన్ని ఉల్టా చేసేసారు. లోపల పదార్థం కూడా చెట్లకు ఇస్తున్నారు, అది ప్రకృతికి విరుద్ధమే. ప్రకృతికి విరుద్ధమైన పనులు మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే అనారోగ్య సమస్యలు వస్తాయి అన్నమాట. అది నేను పదే పదే చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఈ ఎగ్గు తొక్క కనిపించేసరికి ఇది కూడా చెప్తున్నాను అనమాట. చూసారా, ఇది ఎగ్గు తొక్క ఎప్పుడు వేసామో ఈ మట్టిలో ఉంది, అది అలా ఉంటుంది. ఆ మట్టికి కావాల్సిన పోషకాలు అవి ఇస్తాయి. ఆ తొక్కల్లో అన్నీ, ఇప్పుడు ఎగ్గు తొక్కల్లో కాల్షియం అంటున్నారు, కాల్షియం తీసుకుంటుంది చాలు, ఆ బలం చాలు అనమాట. ఆ కాల్షియం వాటికి చాలు, ఆ తొక్కలేసిన కాల్షియం చాలు. లోపలదేమి ఎక్కర్లా, మనం లోపలిది ప్రకృతి విరుద్ధం, లోపలది మనం తినాలి, మనుషులను తినాలి, పై తొక్కలు మాత్రం మొక్కలకి ఇవ్వాలి. అదొక్కటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏదైనా ప్రకృతికి విరుద్ధంగా మొక్కలకి ఏమీ వేయకూడదండి. ప్రకృతి విరుద్ధంగా వేస్తే మొక్కలు ఇబ్బంది పడతాయి.
మొక్కల్ని ఇబ్బంది పడే పనులు ఏమీ చేయకూడదు. మొక్కలు హ్యాపీగా అలా వర్షం నీళ్ళకే చూడండి, ఎలా మనం రోడ్ల మీద మొక్కలు ఎలా ఎంత హ్యాపీగా పెరుగుతూ ఉంటాయో అలా వదిలేసేయాలి, ప్రకృతికి వదిలేయాలి మొక్కలని చెప్తూ ఉంటాను. మొక్కలకి ఇబ్బంది పడే పనులు ఏమీ చేయకూడదండి, అదొక్కటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎంతో ఈజీగా మన వనరులతోనే మొక్కలు హ్యాపీగా పంటలను ఇస్తాయి మనకి. వాటికి అవేసి ఇవేసి ప్రకృతికి విరుద్ధంగా మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే అన్ని సమస్యలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు అప్పుడు వాళ్ళు ఎంత బాగా ఎంత పంట తీసేవాళ్ళు, ఎంత బాగా పండించేవాళ్ళు. ఇప్పుడు కూడా అలా అదే విధానంలో మనం వెళ్తుంటే హ్యాపీగా మొక్కలు ఉంచవచ్చు, మనము ఎంతో దిగుబడి సాధించవచ్చు. చూసారా, మునగ విత్తనాలు వేసుకొని పైకి తీసుకొచ్చాను. చిన్న బౌల్లో వేసానండి, పైన పెడదాం, ఇక్కడే పెడతాను. ఈ గట్టు మీద పెట్టేసేసి చూపిస్తూ ఉంటాను ఇది ఎలా అవుతున్నాయో పెరుగుతున్నాయో. ఇంకా రోజు చూసారా మళ్ళా నేతి బీరకాయలు వచ్చినాయి. రోజు ఎవడికి వస్తూనే ఉంటానన్నమాట. అయితే ఈ మల్లె చెట్లు చూపించమంటున్నారు. మల్లె చెట్లు చూసారా, ఇట్లా ఆకు దూసేసిన తర్వాత ఇట్లా ఆకు దూసేసేయాలండి. జనవరిలోనే తీసేసుకోవాలి అసలు. అయితే ఇప్పుడు మార్చి వచ్చేసింది చూసారా, ఇట్లా తీసేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చే చిగుర్లకి మొగ్గు వచ్చేసింది. చిగురుతో పాటు మొగ్గు వచ్చేసింది అన్నమాట. అయితే మొక్కల్ని ప్రకృతికి వదిలేయాలండి అని చెప్తూ ఉంటాను కదా. మొన్న ఒక అమ్మాయి ఫోన్ చేసి, ఆంటీ రోజు ఏమేయాలి, వారానికి ఒకసారి ఏమేయాలి మొక్కలకి చెప్పండి ఆంటీ అని ఫోన్ చేసింది. అయితే వద్దమ్మ, అట్లా వేసుకోకూడదు మొక్కలకి. అట్లా రోజు వేస్తూ పిల్లలకి అవసరానికి మించి ఫుడ్ పెడితే ఏమవుతారు? అట్లాగైతే అమ్మ మొక్కలు అట్లా వేసుకోవద్దు, అవి అడుగుతాయి, అడిగి అడిగినప్పుడే మనం ఇవ్వాలి అని చెప్పా. ఇప్పుడు చూసారా, ఇది చూసారా, ఇది ఆకు తీల ఇంకానేమో చూసారా, అన్నీ తినేసినాయి. పిచ్చుకలు పిచ్చుకలు పావురాలు మొత్తం తినేసినాయి. 2 డేస్ క్రితం చాలా ఉన్నాయి చెట్టు నిండా. అయితే ఇప్పుడు ఒక 3-4 డేస్లోనే చూడండి ఇక్కడ స్టార్ట్ అయింది. నేను ఆకు తీయలేదు ఇంకా, ఇక్కడ నుంచి కొమ్మ స్టార్ట్ అయ్యి మళ్ళా పోతా కాయ స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్టార్ట్ అయిపోయింది. అదే మొత్తం తీసేసినట్టయితే ఇప్పుడు మొత్తం స్టార్ట్ అయింది. ఇప్పుడు తీసేస్తా ఈ ఆకంతా, ఇప్పుడు తీసేస్తే మొత్తం కాయ స్టార్ట్ అయిపోద్ది అన్నమాట. అంతే, ఏం చేసింది లేదు. చూడండి అదే బకెట అదే మట్టి అంతే. అవి చెప్తాను కదా, అవి అడిగినప్పుడే ఇవ్వండి. మొక్కల్ని నాకు అనిపిస్తుంది అన్నమాట, చాలామంది మొక్కల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారా అనిపిస్తుంది అన్నమాట. అవని ఇవని వేసి అవేసి వారానికి వేసి వేసి మొక్కలు చాలా ఇబ్బంది పడతాయండి. అట్లా అవసరానికి మించి వేస్తే అందుకే ఈ పురుగు రావటం, విపరీతంగా పురుగు, కొంతమంది ఆంటీ విపరీతంగా పురుగు వస్తుంది అంటున్నారు. అట్లా రావటానికి కూడా కారణం మనమే అనిపిస్తుంది. అంత అవసరం లేదండి మొక్కలకి. మొక్కలని ప్రకృతికి వదిలేయాలి, ప్రకృతికి అనుకూలంగా పెంచాలి. అనుకూలంగా పెంచినప్పుడు మొక్కలు డిస్టర్బ్ అవుతాయి. అదే ఇప్పుడు ఎంతోమంది చెప్తున్నారు కదా, ఇప్పుడు నా విధానంలో వచ్చిన తర్వాత అసలు ఆ కాయలు పండ్లు ఎట్లా కాపిస్తున్నారో చూడండి. మీకే నేను రోజు పెడుతున్నాను కదా. ఇంకా కొంతమంది ఇంకా డౌట్గానే ఉంటున్నారన్నమాట, అందుకే నేను ఇంతగా చెప్తున్నాను. చూడండి ఇప్పుడు పెరగటం మొదలెట్టింది. ఈ కాయని మీకు చూపిస్తూనే ఉన్న ప్రతి దాంట్లో ఇప్పుడు పెరగటం మొదలెట్టింది కాయ. అలా కొన్ని రోజులు అలా ఉన్న తర్వాత కాయ పెరగటం మొదలైంది. ఇప్పుడు పెరగటం మొదలైన తర్వాత ఒక స్టేజ్ తర్వాత పండటం మొదలైంది. అంటే దానికి డిస్టెన్స్ టైం కావాలి. ఒక కాయ మామిడికాయ నేను పచ్చిగా ఉన్నప్పుడు చూపించాను, 3 నెలలు. ప్రకృతికి సహజ సిద్ధంగా కాయ పండినప్పుడే ఆ కాయలో దాంట్లో ఉన్న పోషకాలు కానీ మనకి ఆరోగ్యం కానీ అందిద్ది అన్నమాట. లేకపోతే మీకు అప్పటికప్పుడు కాయను పెంచేసుకొని అప్పటికప్పుడు పండించేసుకుంటే దానివల్ల ఏం ఉండదు, దానివల్ల ఉపయోగం ఉండదు, ఆరోగ్యం ఉండదు. అది ప్రకృతి 3 నెలలు పట్టింది. మామిడికాయ పండటానికి నాకు 3 నెలలు పట్టింది అన్నమాట. ఇప్పుడు 4 నెలలకి నేను వేరే దాంట్లో వేసాను, తర్వాత 3 నెలలు ఇప్పుడు పండింది. నేను చూపిస్తాను మీకు కాయని, ఇప్పుడు కాయ పండింది అన్నమాట. అట్లా
ప్రకృతికి వదిలేయండి. ప్రకృతి ఎప్పుడు కాయ పండాలి, ఎప్పుడు ఇప్పుడు చూసారా ఇది చూడండి, పోత ఎట్టొస్తుందో. రాలిపోయాయి, రాలిపోతుంటాయి, పండిపోయాయి, పండిపోతుంటాయి, కాయలు చిగుర్లు కొత్త చిగుర్లు వస్తూ ఉంటాయి అని చెప్తాను కదా. ప్రకృతికి మనం అనుకూలంగా వెళ్ళాలి. ప్రకృతికి అనుకూలంగా వెళ్ళకపోతే అన్ని ప్రాబ్లమ్సే. మొక్కని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటట్టు చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. అవి వారం వారం అవి వేసుకొని ఇగోసి అవి వాడి చుట్టు మీద అవి కొట్టి ఈ కొట్టి అసలు పాపం. ఏదైనా మీరు కూడా ఆలోచించండి, ఎవరికి వాళ్ళు కూడా ఆలోచించాలి, కొంచెం ఆలోచించాలి. మొక్కలకు ఎంతవరకు మనం అవసరము. నేను ఈ రోజు వరకు ఇప్పుడు 5-6 నెలల నుంచి స్ప్రే కూడా చేయలే, వాటర్ ఓన్లీ వాటర్ పోస్తున్నా. చూడండి మొక్క ఎలా ఉంది, చూసారా ఈ మొక్క ఎలా ఉందో చూడండి. ఎట్లా కాల్చింది, దీనికి ఎన్ని కాయలు కోసాను మీ ముందే, కోసాను మళ్ళీ చూడండి పూత ఎట్లా వస్తుందో. ప్రతి కొమ్మకి పూత, ప్రతి కొమ్మకి పూత స్టార్ట్ అయింది. ఈ పక్క నిలబడిపోవాల్సింది ఈ కాయలు. ఈ కాయలు చూసారా, ఈ పక్క ఇక పూత విచ్చింది చూడండి, కాయతో పాటు వచ్చేసింది. అంతే, ఇది మగపూలే రాలిపోతాయి, ఆడపువ్వు మాత్రం నిలబడాల్సిందే. అదే అదే చెప్తూ ఉంటాను. అది కొంచెం అర్థం చేసుకోవాలండి, అందరూ అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ విధానంలోకి రావాలి. ప్రకృతిని అర్థం చేసుకుంటూ ప్రకృతిలో పెరిగే మొక్కల్ని ప్రకృతికి వదిలేయాలి. వాటిని ఇదంటారు కదా స్పూన్ ఫీడింగ్ అని అంటున్నారు, కొత్త భాష ఇప్పుడు కొత్త భాషలో చెబుతున్నారు అన్నమాట స్పూన్ ఫీడింగ్ అంట. అది వద్దు, అట్లా చెయ్యకుండా చక్కగా వదిలేసేయాలి. మనము ప్రకృతికి అలా వదిలేస్తే మొక్కలు ఎంతో చక్కగా బాగా పెరుగుతాయి. చూడండి ఇది కాయ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ పెట్టిన తర్వాత ఇది పెట్టి 4 నెలలు 5 నెలలు అయింది. 5 నెలలకి ఇప్పుడు కాయ స్టార్ట్ అయింది. ఇక గ్రోత్ వచ్చింది. గ్రోత్ మనం పెంచుతామంటే దాన్ని అలా వదిలేస్తే దాని పాటికి అది కాయలు కాస్తూ ఉంటుంది, మనం తింటూ ఉంటాం అన్నమాట. మొక్క ఎంత పెద్దగా అయిపోతుందో, ఏం చేసింది లేదు. అప్పుడు ఫస్ట్ ఎట్లా పెట్టానో అలాగే ఉంది. చూడండి పోత చూడండి, వంగపోత చూడండి. అదే దాని వాటికి టైం ఇవ్వాలి. కాయ కాసిన తర్వాత టైం ఇవ్వాలి వాటికి. టైం ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడు వాటికి హ్యాపీగా ఆనందంగా పెరుగుతాయి అన్నమాట. మనం ఆ హ్యాపీనెస్ని దూరం చేస్తున్నాం అనిపిస్తుంది నాకు. మొక్కలకి ఆ హ్యాపీనెస్ దూరం చేసి ఇప్పుడు అప్పుడు విధానాల్లోకి వెళ్లకుండా ఇప్పుడు ఏదో ఏదో వాళ్ళకి తెలిసి తెలియకుండా చెప్తా ఉంటే అవన్నీ విని వేసుకొని వేసుకొని వాటిని పాపం కొనకొచ్చుకొని మొక్కల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎట్ట నిలబడిందో కాయ, ఎంత కాయ నిలబడిందో చూడండి. ఎన్ని రోజుల నుంచి అలాగే ఉంది, ఒక్క కాయ కూడా రాలిపోలా. అదండి ఈ విధానంలోకి రండి, మొక్కల్ని ఇబ్బంది పెట్టకండి, హ్యాపీగా ప్రకృతికి వదిలేయండి. కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్ చేయండి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేయటం వీలు కాని వాళ్ళు ఎండబెట్టుకొని మొక్క పెట్టుకోండి. ఇన్ని విధానాలు చెప్పాను, మళ్ళీ ఒకసారి ఈ విధానాలన్నీ మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఆ విధంగా ఫాలో అవ్వండి, అందరూ అందరూ ఫాలో అవ్వండి. అప్పుడు మీరు హ్యాపీగా ఎంతో చక్కగా మొక్కలు పెంచుకొని హ్యాపీగా తింటామన్నమాట. ఇది చూడండి బొప్పాయి చెట్టు గురించి చెప్తాను మళ్ళీ ఒక వీడియోలో. ఇది 3 మంత్స్, 3 మంత్స్కి కాయ స్టార్ట్ అయిపోయింది చూడండి. పూత కాయ 3 మంత్స్ పెట్టి నేను మొక్క. ఈ బొప్పాయి గురించి కూడా చెప్తానండి. ఓకేనా, థ్యాంక్ యూ.